చినశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర దేవాలయం 51వ వార్షికోత్సవాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో నేడు నాలుగవ రోజు హోమం అభిషేకం శివపార్వతుల కళ్యాణం స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న విపత్కర సమయంలో కూడా వార్షికోత్సవాలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై ఈ దేశ ప్రజల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య, రాధాకృష్ణ, రమేష్ గౌడ్, దుర్గపతి శ్రీనివాస్, వర్తక సంఘ సభ్యులు లక్ష్మీనారాయణ, రాజర్ల నరేందర్, శ్రీనివాస్, రమేష్, భాస్కర్, విఠల్, గంగారాజు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు మా గ్రామంలో చిన్న శంకరపేట గ్రామంలో నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. మొదటి రోజు మరి ఉపవాసాలు 151 జెండాలతో శ్రీ స్వామివారికి మరి అభిషేకం చేయడం జరిగింది. రెండవ రోజు మరి ఎంతో ఘనంగా మరి బండ్లను ఊరేగింపు, స్వామివారి చుట్టూ ఊరేగింపు, దాదాపు 51 బండి మరి ఊరేగింపు జరగడం జరిగింది. మూడవ రోజు మరి అమ్మవారికి బోనాల పండుగ బోనాలు ఎంతో వైభవంగా మరి శివసత్తులతో మరి తెలంగాణ సంస్కృతులతో ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాలు తీయడం జరిగింది. అలాగే నాలుగో రోజు మరి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మరి స్వామివారి కృపా కటాక్షలకు అందరూ పాత్రులై మరి అలాగే అగ్నిగుండాలు కూడా అగ్నిహోమం కూడా జరిగింది. మరి అలాగే ఈ సాయంత్రము మరి పురవిధుల్లో రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంలో అధిక జనాభా పాల్గొని శ్రీ సోమేశ్వర స్వామివారి కటాక్షం పాత్రలు కాగలరని కోరుకుంటూ మరి స్వామివారి మరి కటాక్షంతో ఈ గ్రామము, ఈ మండలము, ఈ జిల్లా, ఈ రాష్ట్రము, ఈ దేశ ప్రజలు కూడా సుఖశాంతులతో మరి సుభిక్షంతో మరి పాడి పండలతో మరి సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాలుగు రోజుల మరి ఈ మహోత్సవంలో మాకు సహకరించిన మా పాలక వర్గానికి, మా గ్రామ పెద్దలకు పేరు పేరున ఒక పేరు కాదు, మా మేకింగ్ సంఘపడే యువత అందరు కూడా పేరు పేరున పాత్రిక మిత్రులు, అలాగే పోలీస్ సిబ్బందికి, అలాగే పండితులకు అందరు కూడా మరి పేరు పేరున వారిని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మా సోమేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా కరోనా బారిన పడకుండా మరి గ్రామాన్ని కాపాడి మరి తన ఉత్సవాలను ఎంతో గొప్పగా జరుపుకున్నందుకు మా స్వామివారి దయని తప్పకుండా ఈ దేశ ప్రజల మీద మా స్వామివారి దయ ఉంచి మరి ప్రపంచంలో ఇలాంటి అంటురోగాలు, కరోనా లాంటి వైరస్ అంటురోగాలను మరి పోగొట్టాలని కోరుతూ మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం.